క్రైస్తవులపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని తక్షణమే క్షమాపణ చెప్పాలని క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఫౌండర్ పాల్ ప్రసాద్ డిమాండ్ చేశారు. కాకినాడలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. క్రైస్తవుల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. క్రైస్తవులు క్రీస్తు కొరకు బాధలు సహించడానికైనా శ్రమలు సహించడానికైనా ఇష్టపడతారు, కానీ క్రైస్తవ్యం జోలికి వస్తే మాత్రం క్రైస్తవులు ఏమాత్రం కూడా సహించరనే విషయాన్ని ఈరోజు సిఆర్పిఎఫ్ పరంగా ఈరోజు మేము మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మరి సిఆర్పిఎఫ్ అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మత్తోన్మాదం ఈరోజు పెట్టలేకపోతున్న దినాల్లో క్రైస్తవులు ఈరోజు మేలుకోవాలని ప్రత్యేకంగా క్రైస్తవులు తెలియజేస్తున్న పరిస్థితుల్లో విధానం విషయం ఏంటంటే, ఈరోజు ఎవరు ఏ విధంగా ముందుకు మెసులుకోవాలో, రాజకీయ వ్యవస్థను ఎలా మనం ముందుకు తీసుకెళ్లాలో మొట్టమొదటిగా తెలుసుకోవాల్సిన విషయం మనకు ఎంతైనా ఉంది. ఈరోజు రాజకీయపు వ్యవస్థలో రాజకీయపు వారి యొక్క మాటలను బట్టి ఈరోజు మనం ప్రలోభంతో వారి వెనకాల తిరగడం కాదు, కానీ ఏది నిజమైన మరి క్రైస్తవ్యంలో క్రైస్తవాన్ని సపోర్ట్ చేసే విధంగా ఉన్నారో, క్రైస్తవ్యాన్ని ఉద్దేశించి క్రైస్తవ్యానికి ఏ విధంగా మరి ఎలాంటి రాజకీయ వ్యవస్థలు మనతో ఉన్నారో వారిని గుర్తించవలసిన విషయం ఎంతైనా మరి ఉందనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నారు.